ఎక్కం మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఎయిట్ ఈరోజు మనం నేర్చుకుందాం ఎనిమిదవ ఎక్కం కొన్ని రోజుల తర్వాత దీపావళి వస్తుంది వందన ఇంట్లో శుభ్రం చేస్తున్నారు వందన తల్లి పాత వార్తపత్రికలన్నింటినీ పాత సామాన్ల వాడికి అమ్మడానికి బయటకు తీసింది వారొక్క కట్టెలో ఒక నెల మొత్తం వచ్చిన వార్తపత్రికలను కట్టిపెట్టారు వందన దృష్టి పదే పదే వార్తపత్రికల కట్టల వైపు వెళుతుంది ఎందుకంటే వార్తపత్రికలు అమ్మినప్పుడల్లా ఆ డబ్బు వందనకు వస్తుంది ఆమె పాత సామాన్ల వాడి కోసం ఎదురుచూస్తోంది ఆ సమయంలోనే తనకి పాత వాడి గొంతు వినిపించింది పాత సామాన్లు తీసుకుంటామో పాత సామాన్లు తీసుకోంటామో వందన దీనికోసమే ఎదురుచూసింది ఆమె పరిగెత్తుకుని వెళ్ళి పాత సామాన్ల వాడిని పిలిచి తీసుకుని వచ్చింది మేము ఈ వార్తపత్రికలను అమ్మాలని అనుకుంటున్నాం వందన వాళ్ళ నాన్నగారు వార్తపత్రికలు అమ్మడంలో వందనకు సహాయపడేందుకు అక్కడే ఉన్నారు మరియు వాళ్ళమ్మ మరిన్ని పాత సామాన్లను తీసుకురావడానికి ఇంటికి వెళ్ళింది పాత సామాన్లవాడు వార్తపత్రిక యొక్క కట్టను త్రాసుపై ఉంచాడు రెండొక్క వార్తపత్రికల కట్టకి ఎన్ని రూపాయలు వస్తాయో చూద్దాం వార్తపత్రికల యొక్క ఒక కట్ట ఎనిమిది కిలోలు ఉంది ఇప్పుడు మనము మిగిలిన కట్టెలను కూడా తూకం చేసి చూద్దాము వందన అన్ని కట్టలను తూకం వేయాలనుకుంటోంది కాని పాత సమాన్లవాడు అన్ని కట్టలను తూకం వేయాల్సిన అవసరం లేదు అన్ని కట్టలు ఎనిమిది ఎనిమిది కిలోలే ఉంటాయి ఇక్కడ మొత్తం ఎనిమిది కట్టలు ఉన్నాయి ఒక కట్ట ఎనిమిది కిలోలు ఉంటే మొత్తం ఎన్ని కిలోల వార్తాపత్రికలు ఉన్నాయో మీరు చెప్పగలరా మొత్తం ఎన్ని కిలోల వార్తపత్రికలు ఉన్నాయో తెలుసుకోవడానికి మనము అన్ని వార్తపత్రికల బరువును కూడుతాము అనగా ఎనిమిదిని ఎనిమిది సార్లు కూడుదాం ఇలా అయితే ఎనిమిదిని ఎనిమిది సార్లు కూడాలి దీన్ని పరిష్కరించడానికి సులభమైన పద్ధతిని మీరు చెప్పగలరా ఎనిమిదిని సార్లు కూడిన ఎనిమిదిని ఎనిమిదితో గుణించినా అదే సమాధానం వస్తుంది కాని దీనిని పరిష్కరించడానికి నాకు ఎనిమిదవ ఎక్కం వచ్చి ఉండాలి కాని నాకు ఎనిమిదవ ఎక్కం రాదు మీకు ఎనిమిదవ ఎక్కం వచ్చా వందనకు ఎనిమిదవ ఎక్కం రాదు కాని వందనకు ఎనిమిదవ ఎక్కం కనుగొనే ఒక పద్ధతి తెలుసు ఎనిమిదవ ఎక్కంని కనుగొనడానికి ఏదైనా పద్ధతిని మీరు మాకు చెప్పగలరా చెప్పండి నేను మూడవ మరియు ఐదవ ఎక్కాల నుండి ఎనిమిదవ ఎక్కాన్ని తెలుసుకోగలను మూడవ మరియు ఐదవ ఎక్కాల యొక్క మొదటి సంఖ్యలు మూడు మరియు ఐదుని కూడినప్పుడు సమాధానం ఎనిమిది వస్తుంది ఇది ఎనిమిదవ ఎక్కంలో మొదటి సంఖ్య ఇదే విధంగా మూడవ ఎక్కం యొక్క రెండవ సంఖ్య ఆరు మరియు ఐదవ ఎక్కం యొక్క రెండవ సంఖ్య పదిని కూడి మనం ఎనిమిదవ ఎక్కం యొక్క రెండవ సంఖ్యను తెలుసుకుంటాము ఆరు మరియు పదిని కూడితే సమాధానం పదహారు లభిస్తుంది దీని అర్థం ఎనిమిది రెండు పదహారు అవుతుంది ఇప్పుడు ఎనిమిది సార్లు మూడుని తెలుసుకోవడం కోసం తొమ్మిది మరియు పదిహేనులని కూడుతాము అప్పుడు సమాధానం వస్తుంది ఇరవై నాలుగు సరిగ్గా ఇలాగే మూడు మరియు ఐదు ఎక్కాల అన్ని సంఖ్యలను కూడి నేను మొత్తం ఎనిమిదవ ఎక్కాన్ని కనుగొంటాను వందనకి అయితే అర్థమైంది ఎనిమిదవ ఎక్కం ఎలా కనుగొనాలో మీరు కూడా ఇదే పద్ధతిలో ఆలోచించారా వందన మూడవ మరియు ఐదవ ఎక్కాలతో ఎనిమిదవ ఎక్కాన్ని కనుగొంటుంది ఇవి కాకుండా వేరే సంఖ్యాల ఎక్కాలతో మీరు ఎనిమిదవ ఎక్కాన్ని కనుగొంటారా మీరు మూడు మరియు ఐదుని కూడితే సమాధానం ఎనిమిది వచ్చినట్టుగా ఇలాంటి ఏవైనా రెండు చిన్న సంఖ్యాలను కూడితే ఎనిమిది వచ్చేలాంటి సంఖ్యలను కనుగొనండి చూడండి మూడు మరియు ఐదుని కూడితే సమాధానం ఎనిమిది వస్తుంది ఇలాగే రెండు మరియు ఆరుని కూడా సమాధానం ఎనిమిదే అవుతుంది దీని అర్థం మీరు రెండవ మరియు ఆరవ ఎక్కాల సంఖ్యాలని కూడికూడా ఎనిమిదవ ఎక్కాన్ని కనుగొనవచ్చు ఈ వీడియోను ఆపి పూర్తి ఎనిమిదవ ఎక్కాన్ని రాయండి వందన ఎనిమిదవ ఎక్కాన్ని ఏడు వరకు రాసింది వందన మిగిలిన ఎక్కాన్ని ఎలా కనుగొంటుందో చూద్దాం ఎనిమిది సార్లు ఎనిమిదిని కనుగొనడానికి మనం మూడు సార్లు ఎనిమిది మరియు ఐదు సార్లు ఎనిమిదిల సంఖ్యలను కూడించాలి ఇరవై నాలుగు మరియు నలభై ఐదుని కూడితే అరవై నాలుగు సమాధానం వస్తుంది ఎనిమిది సార్లు తొమ్మిదికి సమాధానాన్ని కనుగొనడానికి మనం ఇరవై మరియు నలభై ఐదుని కూడితే సమాధానం వస్తుంది డెబ్బై రెండు ఇప్పుడు మనం ఎనిమిదవ ఎక్కం యొక్క చివరి సంఖ్యను కనుగొనవలసి ఉంది దానికోసం మనం ముప్పై మరియు యాభైనే కూడుతాము సమాధానం ఎనభై వస్తుంది వందన అయితే పూర్తి ఎనిమిదవ ఎక్కాన్ని రాసింది మీరు రాసిన ఎక్కం మరియు వందన రాసిన ఎక్కం ఒక్కటేనా కాదా అని ఒకసారి సరిచూసుకోండి ఇప్పుడు ఈ ఎక్కం సహాయంతో వందన ఎనిమిది కిలోగ్రాముల ఎనిమిది కట్టెలు ఎన్ని కిలోలవుతాయో చెప్పగలదు అవి ఎనిమిది ఇంటు ఎనిమిది అంటే అరవై నాలుగు కిలోగ్రాములు అవుతాయి అన్నగా ఈ ఎనిమిది కట్టల బరువు అరవై నాలుగు కిలోలు అవుతుంది వందన వాళ్ళ నాన్నగారు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే వందన పేపర్ పెన్ లేకుండానే సరిగ్గా లెక్కలు చేసింది మరియు వందన కూడా సంతోషపడింది ఎందుకంటే తనకి చాలా డబ్బులు వచ్చినందుకు వాటితో తనకోసం ఒక అందమైన బొమ్మ కొనుక్కోగలదు పాత సామాన్లవాడు ఒక కిలో వార్తాపత్రికలకు వందనకు తొమ్మిది రూపాయలు ఇస్తే అరవై నాలుగు కిలోల వార్తాపత్రికలకు వందనకు ఎన్ని రూపాయలు వస్తాయో చెప్పగలరా ఇలాంటి ప్రశ్నలకు పరిష్కరించడం మనము తర్వాత వీడియోలో నేర్చుకుంటాము మొదట ఎనిమిదవ ఎక్కాన్ని సరిగ్గా గుర్తు చేసుకుందాం చూడండి బంధనైతే పాడడం కూడా మొదలుపెట్టింది ఎనిమిది ఒక్కట్లు ఎనిమిది ఎనిమిది రెండు పదహారు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది ఐదులు నలభై ఎనిమిది ఆళ్ళు నలభై ఎనిమిది ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు ఎనిమిది ఎనిమిదులు అరవై నాలుగు ఎనిమిది తొమ్మిదులు డెబ్బై రెండు ఎనిమిది పదులు ఎనభై ఈ రోజు మనం నేర్చుకున్నాము ఎనిమిదవ ఎక్కం మరియు సాధారణ జీవితంలో ఎక్కాలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయి అని తెలుసుకున్నాము